పరలోకమందున మా తండ్రి, ఈ మూడో దినానికి మరలా మీ మాటలు మేము ధ్యానించడానికి, మా బ్రతుకులను సిద్ధం చేసుకోవడానికి ఈ సమయాన్ని మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని కూడా బైబిల్లో లిఖింపబడిన మీ కుమారులను గురించి మేము ధ్యానించుచుండగా మా విశ్వాసాన్ని పెంచుకునే విలువైన మాటలు మాకు అనుగ్రహించండి. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి భక్తిలోనూ విశ్వాసంలోనూ దినదినం అభివృద్ధి చెంది విలువైన మాటలు ఈ దినాన్ని కూడా మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. మీరు ఇచ్చిన గ్రంథం నుండి చదువుతున్న గ్రంథాన్ని మానవ ఆలోచనతో మేము ఆలోచించకుండా కేవలం మీ ఆత్మ సహాయంతో ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించడానికి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు. ఈ మూడో దినపు సభలో మరొక భక్తుని గురించి మనం ఆలోచిద్దాం. ఆసియా సాధనలో అశువులు బాసిన అమరవీరులు సౌండ్ వినిపించట్లేదట వెనక, కొంచెం సిద్ధంగా ఉండండి. ఈ సౌండ్ ఉండాలి, ఆ సౌండ్ ఉండాలి. ఈ మూడో దినంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ విలువైన సంగతులు మనం ధ్యానించడానికి మనం ముందుకు ప్రయత్నం చేద్దాం. రాత్రికాలపు సమయంలో గతించిన రాత్రి ఒక మహావీరుడు ఏలీయాను గూర్చి, తన శిష్యుడైన ఏలీషాను గూర్చి మనం ఆలోచించాం. ఈ దినాన్ని మనం ఆలోచించబోయే ఒక విలువైన వ్యక్తి, రాజ్యాలను తలక్రిందులు చేసిన దేవుని తరపున నిలబడిన ఒక మహాశక్తి దానియేలు. ఈయన జీవితంలో దాగిన అనేక సంగతులు మనం ఆలోచిస్తున్నప్పుడు యవనస్తులుగా ఉన్నవారికి ఒక మంచి నిదర్శనం ఈ దానియేలు. ఈ యువకులుగా ఉన్నవారు ఆ తరం నుండి ఈ తరం వరకు దేవుని కొరకు ఎలా బ్రతకాలనాలి అన్న ప్రశ్న మనకు వచ్చినప్పుడు మనకు బైబిల్లో ప్రధానంగా పరిచయమయ్యే వ్యక్తి దానియేలు గారు. ఎందుకంటే ఆయన భక్తి జీవితం ప్రారంభం అవడానికి ముందు బబులోను సామ్రాజ్యానికి చెరగా కొనుక్కోబడతాడు. ఆ బబులోను సామ్రాజ్యానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ బబులోను సామ్రాజ్యంలో ఆయన బానిసగా కాలం ప్రారంభించేసరికి ఆయన వయసు అక్షరాల 17 సంవత్సరాలు. బాగా వినాలి. క్రీస్తు పూర్వం 606లో చరిత్రలో జరిగిన ఒక యథార్థమైన సంగతి ఈ దానియేలు యొక్క రచనలు. క్రీస్తు పూర్వం 606, బైబిల్ ఏదో అనగనగనగాని చెప్పదు. పలానా ఊరిలో పలానా జరిగిందని ఆధారాలు లేని మాటలు మాట్లాడదు. బైబిల్లో ఉన్న ప్రతి మాటకి భౌగోళిక సాక్ష్యాలు ఉంటాయి. బైబిల్లో ఉన్న ప్రతి మాటకి చరిత్రతో సంబంధం ఉంటుంది. నీకు ఓపుకుండి పరిశీలించగలిగితే ప్రతి సందర్భాన్ని కాలంతో సహా కళ్ళ ముందు మనం చూడగలం. ఆ క్రీస్తు పూర్వం 606లో జరిగిన సందర్భం దానియేలు యొక్క ప్రారంభం 17 సంవత్సరాల అక్షరాల. చాలామంది యువకులు దేవుని సేవ అనగానే వయసు అయిన తర్వాత రావాలి లేదా పెళ్ళి అయిన తర్వాత రావాలి అనుకుంటారండి. బైబిల్ చదువుతున్న వారికి కనీసపు అవగాహన ఉన్నవారు ఎవరికైనా దేవుడెప్పుడు యువకులనే లేవనెత్తుతుంటాడు. యెహెజ్కేలు ప్రవచించడం ప్రారంభించేసరికి అక్షరాల 30 సంవత్సరాల వయసు ఉన్నవాడు. యోసేపు మంచి యవనస్తుడు,
దానియేలు దానియేలు గొల్యాతుని మట్టి గరిపించే సమయానికి దానియేలు వయసు ఆటలాడుకునే వయసు. దావీదు, క్షమించండి, యేసుక్రీస్తు సేవను ప్రారంభించే సమయానికి ఆయన వయసు 30 సంవత్సరాలు. పరిచర్య, బహిరంగ పరిచర్య వచ్చేసరికి, అపోస్తులు పెంతుకొస్తు సమయానికి, ఆత్మ ప్రభావాన్ని పుణుకుపుచ్చుకునే సమయానికి వారి వయసు అక్షరాల 33.5 సంవత్సరాల లోపు. అపోస్తుడైన పౌలు మంచి యవనంలో దేవుని చేత పట్టబడినవాడు. అంటే దేవుని యొక్క ఆలోచన మనం చూస్తున్నప్పుడు, దేవుని పనిని ప్రారంభించడానికి దేవుడు ఎప్పుడు యువకుల కోసమే ఎదురు చూస్తుంటాడండి. దేవుని యొక్క ఆలోచన అంతా యవనస్తుల చేత చరిత్రను సృష్టించాలనుకుంటాడు. కానీ యవనస్తులు ఈరోజు ఎలా ఉన్నారండి? లేనిపోని ఈ స్పీడ్ యుగంలో వస్తువులకు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు. మొబైల్ అని, కంప్యూటర్ అని, బైక్స్ అని, ఉద్యోగాలని, ఇలా రకరకాల వస్తువుల వైపు మమకారం పెంచుకుంటున్నారు. కానీ దానియేలు యొక్క మనసు ఈరోజు నీకు తెలిస్తే, మనసన్నది నీకుంటే మరలా వాడి మీదకి నీ మనసు వెళ్ళదు. ఈరోజు ఫేస్బుక్ అని ఒకటి ఉంది, ముఖం పుస్తకం, తెలుగులో అంతే కదా. ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత కనీసం మనుషులతో మాట్లాడడం మానేశారండి. మనుషులతో మాట్లాడడం మానేశారు. ఏ అంటే ఆ బుక్కే చదువుతుంటాడు. అవునా? నీకు విషయం చెప్పనా, బైబుల్ అని ఈ పుస్తకాన్ని నువ్వు చదవగలిగితే బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను అరిచేతుల మీద చెక్కుకున్నాడట. అండ్ ఆ మాట చాలండి బైబిల్ చదవాలనుకున్నవాడికి. అరిచేతులలో నిన్ను చెక్కుకున్న అరిచేతులలో ఆయన ప్రేమను చదవాలనుకుంటే, బైబిల్ ముందుకు మనం రాగలిగితే, బైబిల్ ముందు మనం కూర్చోగలిగితే ఆయన ప్రేమ విస్తారంగా మనకు కనబడుతుంటుందండి. ఈ ఫేస్బుక్లు వచ్చిన తర్వాత నాగరికత అంతా సర్వనాశనం అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఈ మధ్యకాలంలో జరిగింది. రాంగ్ అడ్రస్లు పెట్టుకొని ఇమేజ్లు ఒకటి పెట్టి షాటింగ్ ఇంకొకరు చేసేవారు. ఇది చేస్తున్నప్పుడు ఇద్దరు ఆ మాటల ధోరణి పెరిగే కొద్దీ ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. ఇష్టం అయితే ఎప్పుడైతే పెరిగిందో ఒకరిని ఒకరు నిజ స్వరూపాలు చూసుకోవాలనుకున్నారు. చూసుకునేసరికి అడ్రస్ చెప్పుకున్నారు, పలానా ప్లేస్కి రమ్మన్నారు, ఎలా నిల్చున్నారు. చూసేసరికి గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకో తెలుసా? వారిద్దరు భార్య భర్తలు. ఇదండి ఫేస్బుక్. ఇదే ట్రెండ్, ఇదే విషయం అన్నాజల్లలో కూడా జరిగింది. ఇలాంటి పనికి మాలిన పుస్తకాలు చదువుతున్న యువతకి నిలువెత్తు సాక్ష్యం దానియేలు జీవితం. కావాలి ఈరోజు ఆయన మనకి. ఆయన జీవితాన్ని గురించి మనం ధ్యానించడం మొదలు పెట్టగలిగితే అద్భుతమైన సన్నివేశాలు జీవితంలో మనకు ఉన్నాయండి. చూద్దాం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి, యూదా రాజుకు 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా బబులోను రాజు, బబులోను సామ్రాజ్యం అనగనగనగనగనగ ఒక రాజు అని లేదు బైబిల్లో. బబులోను రాజు, బబులోను రాజు ఉన్నాడని చరిత్రను తిరగేసుకుంటే ప్రపంచాన్ని పరిపాలించిన అతిపెద్ద నాగరికత రాజ్యాలలో ఒక రాజ్యం, మొట్టమొదటి రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్య కాలంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జరుగుతున్న యథార్థ సంగతులు. ఏం జరుగుతుంది 3వ వచనం నుండి, రాజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను
భాషను వారికి నేర్పుము. నపంసకుల అధిపతిని పిలిచాడు, పిలిచిన తర్వాత అధిపతికి నెబుకదనెజరైన రాజు చెబుతున్నాడు ఏమన్నా తెలుసా, ఒక నిండు యువకులు నాకు కావాలి, ఇశ్రాయేలీలో ఉన్న రాజవంశంలో ఉన్న వారిని పిలిచి ఏరుకొని రా, నీకు చెబుతున్నాను కదా. వారిని తీసుకొచ్చేటప్పుడు వారికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటా క్వాలిఫికేషన్స్? ముఖ్యులై లోపము లేని వారును, ఫస్ట్ సౌందర్యము, సకల విద్య ప్రావీణ్యతయు, జ్ఞానము కలిగి, తత్వజ్ఞానం తెలిసిన వారై, రాజు నగరినందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మొదటి పాయింట్ ఏంటో తెలుసా? ఏ లోపము లేనివారు. రెండోది ఏంటో తెలుసా? చూసేసరికి హ్యాండ్సమ్ బాయ్లో ఉండాలి. ఇంకొకటి ఏంటో తెలుసా? సకల విద్యలలో ప్రావీణ్యత, చదువు ఉండాలి, చదువుతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉండాలి. దానితో అది ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలి. అంటే చాలామంది చదువుకుంటారు, లౌక్యం తెలియదు. చూసారు అలాంటి వాళ్ళని? ఎక్కువ పిహెచ్డీలు చేస్తుంటారు కానీ వాడికి ఎలా మాట్లాడాలో తెలియదు అండి. అంటే పప్పు సరిపోయచ్చు అనమాట. అలాంటి వాళ్ళు కూడా చదువు ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి, విద్యతో పాటు లౌక్యం తెలియాలి, అందం ఉండాలి, లోపం లేనివాడై ఉండాలి, ఇంకా జ్ఞానం కలిగి, తత్వజ్ఞానం తెలిసిన వారే, తత్వజ్ఞానం సైకాలజీ తెలియాలి, థియరీస్ మాట్లాడాలి, ఒక విషయాన్ని గురించి విస్తారమైన సంకల్పం వరకు ఉండాలి. అండి ఎలా ఎన్నిక జరుగుతుందో చూడండి. ఇలాంటి వారిని మన భాషను నేర్పించడానికి నా ముందు నిలబెట్టు. నెబుకదనెజరు, ఒక విషయం చెప్పనా, నెబుకదనెజరుకి ఏ లోపం లేనివాడు కావాలని ఎదురు చూస్తుంటే రాజులకు రాజైన దేవునికి ఏ మచ్చ లేని యువకులు కావాలండి. అర్థమైందా? నెబుకదనెజరు లోక సంబంధమైన రాజుకి ఏ లోపం లేనివారు కావాలని వాడే ఎదురు చూస్తున్నప్పుడు దేవునికి ఎలాంటి వారు కావాలి? ఏ మచ్చ లేనివాడు. ఆయన శాసనం ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులేయుండుడి, అట్టివారు నాకు కావాలి, పరిశుద్ధ జనాంగంగా ఉండాలి. అదండి దైవేచ్ఛ. దేవునికి అలాంటి కోరికలు కావాలన్నప్పుడు దేవుడు ఎదురు చూస్తుంటే లోక సంబంధమైన రాజు ఏమి ఎదురు చూస్తున్నాడో తెలుసా? జ్ఞానవంతులైన యువకులు నాకు కావాలని ఎదురు చూస్తున్నాడు. అలా రాజు వంశం నుండి రావాలట, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలట. అంతే, అలా ఎప్పుడైతే శాసనం అధికారికి అందిందో వెన్నిక కూడా జరిగిపోయింది. ఆ ఎన్నిక జరిగినప్పుడు అందులో ఉన్నవారే దానియేలు, మిగిలిన ముగ్గురి స్నేహితులు. చూద్దాం కిందకి. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పెమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిసాయేలు, అజరియాను వారు వీరిలో నుండిరి. ఎవరిలో? రాజవంశాల నుండి వచ్చిన వారిలో దానియేలుండుడి. అంటే దానియేలు ఏ వంశానికి చెందినవాడు? రాజవంశానికి చెందినవాడు. మీకు జ్ఞాపక చేస్తూ, మీకు జ్ఞాపక శక్తి అనేది ఉంటే రాత్రి పాఠం గుర్తురావాలి. ఏమిని? దేవుడు సామాన్యులైన వారిని ఎన్నుకుంటాడని రాత్రి చెప్పారు కదా, మరి ఎక్కడేంటి రాజవంశం నుండి ఎన్నుకుంటున్నాడు? గుర్తొచ్చిందా? గుర్తురావదు, గొడవలేదు, ఇక భోజనం చేసి పడుకోవడమే. రాత్రి సామాన్యులైన వానికి దేవుని కావాలని దేవుని మాటలు మనం ధ్యానించాం. మరి ఇప్పుడేంటి రాజవంశం నుండి కావాలనుకున్న వారిని తీసుకుంటున్నాడు అని అనుకుంటే పొరపాటు. ఎందుకో తెలుసా? వంశం రాజవంశమైనా అక్కడికి ఎన్నిక జరిగేసరికి నెబుకదనెజరుకి దాసులు. అండర్లైన్ చేసుకోండి.
నెబుకదనెజరికి దాసులుగా ఉన్నారు తృణీకరింపబడిన ప్రజలు, ఎందుకు పనికిరాని వారు. వాడికి సేవ చేయించుకోవడానికి, వాడి యొక్క నాగరికతను పెంచుకోవడానికి, మన విద్యను వారికి నేర్పించడానికి కనీసపు నాలెడ్జ్ ఉన్న పిల్లలు మనకు కావాలి, ఎటుకు తీసుకురా అని చెబుతున్నాడు. వీడు ఎలా అడిగితే దేవుని క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి, సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని, గట్టిగా చదవండి, లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు. తృణీకరింపబడినవాడు దానియేలు, నెబుకదనెజర్ యొక్క కాలంలో నీచులైన వారు యూదులు, ఎందుకు పనికిరాని వారు యూదులు, కేవలం కల్దీల కింద సేవ చేసేవారు. చూసారా, దేవుని కొలమానం ఎక్కడ తేడా రాదండి. దేవునికి కావాలనుకున్న వాడిని ఎక్కడెక్కడి నుండో తీసుకురాడు. సామాన్యులైన ప్రజల నుండే మహాజ్ఞానులుగా పిలవబడుతున్న వారికి బుద్ధి చెప్పిస్తుంటాడు, గడ్డి కూడా వినిపిస్తాడు. దేవునికి కావాలనుకున్నప్పుడు సామాన్యుడైన వాడు చాలు, వాడి చేత మొత్తం సమాజానికి సమాధానమే చెప్పిస్తాడండి. అలాగే ఎన్నుకోబడ్డాడు ఎవరో తెలుసా? దానియేలు. ఎన్నుకోబడిన వెంటనే రాజు చేస్తున్న శాసనాలలో 2వ శాసనం ఏంటో తెలుసా? నేను ఏదైతే తింటున్నానో వారికి అదే పెట్టండి, నేను తింటున్న ఆహారం, నేను త్రాగుతున్న ద్రాక్ష రసం ఆ యువకులకు ఇవ్వండి అన్నట్టు. ఇంచుమించు ఈ కోర్సు ఎన్ని సంవత్సరాలు జరగాలో తెలుసా? 3 సంవత్సరాలు. ఏ రాజు తిన్న భోజనాన్ని ఎందుకు పెట్టమంటున్నారు? బొగ్గులు బాగా వస్తాయనా? కాదు కాదు. ఎందుకో తెలుసా? శరీర దారుద్యం పెరిగి ఆలోచన శక్తి పెరుగుతో లేదో తర్వాత విషయం, బాగా మదం ఎక్కుద్దండి. నిజం విషయం చెప్పనా, యూదులకి కెట్టని భోజనం ఇది. ఈ విషయం మనం ధ్యానించగలిగితే ఇది దానియేలుకి మొదటి పరీక్ష. ఈ పరీక్షలో దానియేలు నెగ్గకపోతే దానియేలు గ్రంథమే లేకపోతుంది. తెలుసా, ఈ భోజన కార్యక్రమంలో ఆయన పాస్ అవ్వకపోతే సింహపు బోనెలో దేవుని యొక్క రక్షణ కళ్ళతో చూడకపోతుంది. అది పరీక్ష ఏంటండి? భోజనం అనుకోకండి. బైబిల్ తెలిసిన వాడికి మహాజ్ఞానం అక్కడ ఉంది. చూడండి ఒకసారి అక్కడికి రండి, 1వ అధ్యాయం 5వ వచనం నుండి, దానియేలు గ్రంథం, మరియు రాజు తాను పానం చేయు ద్రాక్ష రసము నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరముల వారిని పోషించి ఆజ్ఞ ఇచ్చును, యూదుల్లో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో నుండి నబోసుగుల అధిపతి దానియేలునకు బెల్సాజరను, అననియకు శద్రకనియు, మేసకనియు, అజర్యాకు అబద్నిగనియు పేర్లు పెట్టిరి. పిలిచిన యువకుల్లో మంచి శ్రేష్టమైన యువకులు కనబడిన తర్వాత వారిలో 4 కనబడుతున్నారండి. ఆ 4లో దానియులు, తన 3 స్నేహితులు. 3కి పేర్లు పెడుతున్నారు. పేర్లు భలే ఉన్నాయనుకుంటారండి క్రైస్తవులు. అవేం పేర్లు తెలుసా? బబులోను దేవతల పేర్లు. బబులోను దేవతల పేర్లు యువకులకు పెడుతున్నారు. ఏ యువకులు? సర్వోన్నతుడైన దేవుణ్ణి నమ్మిన యువకులకి బబులోను దేవతల పేర్లు పెడుతున్నారండి. ఒక విషయం చెప్పనా,
పేర్లైతే మార్చగలిగారు తప్ప భక్తితో ముడిపడి ఉన్నవారు బ్రతుకును మాత్రం మార్చలేకపోయారు. నమ్మినోడికి ఏ డోక ఉండదండి, నమ్మనోడికి అలజడి. దేవుని నమ్మిన వాడికి ఏ కొరత ఉండదు. దేవుని నమ్ముకున్న భక్తితో ముడిపడి ఉన్న వారి జీవితాన్ని మార్చాలనుకుని ముందే పేర్లు మార్చారు. పేర్లైతే మార్చారు, వారి తీరును మార్చడం అసంభవం. భోజనం పెట్టండి అని రాజే శాసనం చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా దానియేలు? నపుంసకుల అధిపతిని పిలిచి దయచేసి ఈ భోజనమే మాకు పెట్టండి, ఇప్పటి వరకు ఇలాంటి పలహారాలు మేము తినలేదు అనలేదు, మనమైతే అలా అంటాం. ఏమన్నాడు చూడండి, 8వ వచనం. రాజు పానము చేయ ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా, రాజు తినే భోజనం తింటే ఏమవుతుందో తెలుసా? అపవిత్రులు అవుతారండి. అవునా? ఎలాగా? ఎలాగో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం ఏ ఇశ్రాయేలీయుడు అపవిత్రమైన భోజనం చేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం మత్తెక్కించే ఏ మద్యాన్ని ఇశ్రాయేలు యువకులు స్వీకరించకూడదు. అంటే దానియేలుకి ధర్మశాస్త్రం అంటే బాగా మక్కువ అన్నమాట. రాజుని అడుగుతున్నాడు, రాజా అని రాజుని అడగకుండా అధికారిని ఏమంటున్నాడు తెలుసా? దయచేసి రాజు భోజనం మాకు వద్దు, ఒకవేళ నేను తింటే దేవుని దృష్టిలో అపవిత్రుడిని అయిపోతాను. ఒక విషయం చెప్పనా, పవిత్రత ఆత్మ విషయంలోనే కాదండి, దేహ విషయంలో కూడా ఉండాలి. చాలామంది ఏమంటారు తెలుసా? లోన పవిత్రంగా ఉన్నానండి, బయట నేను ఎలా తిరిగేసినా పర్లేదంటారు. ఎక్కడుందో బైబిల్లో? లేదు లేదు. పనికి మాలిన సామెతలు ఏంటో తెలుసా? దేవుడు అంటే మనసులో ఉండాలండి. ఆహా, పెళ్లి చేసుకున్నా కదా మీ ఆవిడ నత్తరింటికి పంపుతావా? మా ఆవిడ అక్కడ ఉంటే చాలండి, మనసులో ఉంది అంటావా? అప్పుడు అను అక్కడ కుదరవు ఈ బ్యాలెన్స్, ఈ కొలమానాలు. దేవుడి విషయానికి వచ్చేసరికి మాత్రం దేవుడు మనసులో ఉంటే చాలండి. ఎక్కడ చెప్పాడో బైబిల్లో? ఆత్మ విషయంలోనే కాదు పరిశుద్ధత, దేహ విషయంలో కూడా ఉండాలి. ఎందుకో తెలుసా? దేహం దేవునికి ఆలయం. దేహం దేవునికి ఆలయం కనుక ఆ రోజు నుండే ఇశ్రాయేలుకు చెబుతున్నాడు, మీరు దేహాల విషయంలో కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకో తెలుసా? అది నా నివాస స్థలం. మీరు ఇది తినాలి, ఇది త్రాగకూడదు, ఇది ధరించాలి, ఇది ధరించకూడదని శరీర సంబంధమైన నియమాలు ఇశ్రాయేలుకి ఎందుకు పెట్టాడో తెలుసా? శరీరాల దగ్గర నుండి కూడా వారిని జాగ్రత్త చేయడానికండి. కొత్త నిబంధన వచ్చేసరికి పరిపూర్ణమైన ఆలోచన వారికి రావాలి. అవి అలలాంటివి. అక్కడ నుండి పునాదులు పడుతూ మనం జాగ్రత్తగా చదువుకుంటూ వచ్చేసరికి పేతురు దగ్గరికి వచ్చినా కానీ ఈ ధర్మశాస్త్ర ఆచరణ మనకు కనబడుతుంటుంది. ఒకరోజు పేతురు దగ్గరికి ప్రభు దర్శనం వచ్చిన తర్వాత అంటుంటాడు, పేతురు నువ్వు భోజనం తిన్నావు కదా, నీకు కనిపిస్తున్న జంతువుల్ని చంపుకుని తినను 10వ అధ్యాయంలో. అప్పుడు పేతురు ఏమంటాడు? అపవిత్రమైనవి నేను ఎప్పుడూ తినలేదు కదా ప్రభు అని. ఆ మాట ఎందుకంటున్నాడు చెప్పండి? అంటే ఇశ్రాయేలు యువకులు అపవిత్రమైన జంతువుల్ని ఎప్పుడూ తినకూడదు, తినరు. అలాంటి అపవిత్రమైన భోజనాలు దానియేలు ముంగుడుకు వచ్చే తినమని ఆహ్వానాన్ని పిలుస్తున్నాయండి. నేను తిననని బలమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. అప్పటికి దానియేలు వయసు అక్షరాలు ఎంతో తెలుసా? 17 ఏళ్ల యువకుడు. పరాయి దేశంలో అన్యరాజు కింద ఉన్న ఈయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో చదువుతున్నప్పుడు బాలుడైన వాడి నిర్ణయం జీవితాన్నే మార్చేసింది అనిపిస్తుందండి. ఒక విషయం చెప్పనా, మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నడిపిస్తాయి. అది భక్తులు అయినా. దానియేలు తీసుకున్న నిర్ణయం ఆ రోజు దానియేలు గ్రంథానికి ప్రారంభం. అది దానియేలు జీవితంలో మొదటి పరీక్ష. నిలబడ్డాడు, నిలబడగలిగాడు. నిలబడిన తర్వాత దేహమైన దేవాలయమైన ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడండి. తినమని చెప్పాడు, తినలేమన్నాడు. ఒకవేళ అదే పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? పీకల దాకా తినేసి తాగేసి ఒక డొక్కి సామెతోడు చెబుతామండి. అలాంటి పరిస్థితుల్లో తినేసిన తర్వాత దేవుడు నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడండి, మరి తినకపోతే చచ్చిపోతాం కదండి. చూసారు, తప్పులు చేసేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటామని మనకున్న జబ్బే అది.
ఒకవేళ అదే పరిస్థితి అదే ప్రశ్న వారికి ఎదురైతే దానియేలు ఈ భోజనం తప్ప మరొక భోజనం లేదయ్యి అంటే ఏమంటాడు తెలుసా? చావనైనా తస్తాను కానీ ఈ భోజనం మాత్రం తిననంటాడు. అదే సీన్లో మనం ఉంటే తినేసి మరలా సమాధానం చెబుతామండి. తినకపోతే కొన్ని రోజులు ప్రాణం పోద్ది కదండి, మరి దేవుని సేవ చేయడానికి ఎవడుంటాడో, నేను తినకపోతే అని అందుకే తినేసిన దేవుడు నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడండి అని చెబుతామండి. తప్పులు చేసేవాడికి సమాధానాలు ఎక్కువ ఉంటాయి. అదే చూసిన మనకి తప్పు చేయడానికి 100 సార్లు ఆలోచించాలండి. దేవుని బైబిల్ కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా. అప్పుడే కదా దేవుడిని జీవితంలో మహిమపరచబడింది. దానివల్ల అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ నుండి ఆయన జీవితంలో ఎన్నో పరీక్షలు వచ్చాయి. 1 2 చెప్పుకోవడానికి సమయం సరిపోదు. ఆ తర్వాత పరీక్షలు నెగ్గుతూ వచ్చేసరికి బబులోను సామ్రాజ్యం ముగిసిపోయింది. మెడో పర్షియన్స్ కింగ్డమ్ వచ్చేసింది. మాదీయ పారసికుల పాలన వచ్చింది. రాజులు పోయారు, బబులోను రాజులందరూ చనిపోయి కాలం గతించిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక రాజు వచ్చాడు, ఆడు మాదీయులకు సంబంధించిన వాడు, వాడే దర్యావేషు. వారి పాలన ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండేదో తెలుసా? దర్యావేషు యొక్క పాలన ఇంచుమించు కాస్పియన్ సముద్రం అంటే మధ్య ఆసియా దగ్గర నుండి ఇక్కడ మన దగ్గర ఉన్న సింధు నది వరకు వారి పాలన విస్తరించిందండి. ఇండాస్ అనేవారు ఆ నదిని, ఇండియాని. ఇండాస్ అన్న నది పేరు మీదే ఇండియా అనే ఒక పేరు కూడా మనకు వచ్చింది. ఆ రోజుల్లో అక్కడ నుండి పాలనైన ఆ పరిపాలన మధ్య ఆసియా నుండి మన ఇండియా వరకు ఇంచుమించు పాలన పరిపాలించేశారండి కనుసైగులతో. వారే మాదీయ పారసికులు. మీరు బైబిల్ మ్యాప్స్ అవగాహన ఉంటే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. అక్కడ నుండి తూర్పు భాగాలన్నీ పాలన చేసుకుంటే ఇంచుమించు ప్రపంచం మీద 120 సంస్థానాలను స్థాపించేశారు. 120 అప్పటిలోనే క్రీస్తు పూర్వమే. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకమైన యువకులు ఉన్నారు. ఆ యువకుల్లో 17 ఏళ్ల బాలుడికి మాదీయ పారసికులు పాలన వచ్చేసరికి అక్షరాల దానియేలు వయసు ఎంతో తెలుసా? 70 సంవత్సరాలు. 17 నుండి 70 ఏళ్ల వయసు వచ్చినా దేవుడు ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడండి. భక్తిలో నేను ఎదిగిపోయాను అనుకోవడానికి వీల్లేదు. చచ్చేంత వరకు దేవుడిని పరీక్షిస్తూనే ఉంటాడు. ఇంచుమించు 70 ఏళ్ళు 17 ఏళ్ల వయసులో తనకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పాస్ అవుతూ వచ్చిన తర్వాత తన జీవితంలో ఒక భయంకరమైన పరీక్ష వచ్చిందండి. ఈసారి భోజనపు బల్ల కాదు, సింహాల బోనే. భయం వేస్తుందండి చదువుతున్నప్పుడు. సింహాల బోడి దగ్గరకు వచ్చిన పరిస్థితి, ఎక్కడో భోజనపు బల్ల దగ్గర తన జీవితం మలుపు తిరిగింది దేవుని వైపుకి. అక్కడ నుండి పరీక్షలు నెగ్గుతూ వచ్చేసరికి సింహాల బోడి దగ్గరకు వచ్చేసరికి ఆయన వయసు వృద్ధాప్యం 70 సంవత్సరాలండి. 70 ఏళ్ల వయసులో ఏం జరుగుతుందో చూస్తే దానియేలును చూసేసరికి సలాం చేయాలనిపిస్తుంది. చూద్దాం 6 అధ్యాయం దానియేలు గ్రంథం 6 అధ్యాయం మొదటి వచనం నుండి. తన రాజ్యం అంతటి పైన 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను వారిపైన 3 ప్రధానులుగా నియమించను. బాగా వినండి. 120 సంస్థానాలు ఎక్కడి నుండి ఎక్కడ వరకు తెలుస్తా? మెసపతోమే అనే నాగరికత మీకు ఐడియా ఉంటే బాగా అర్థమవుతుంది. 2 నదుల మధ్య నాగరికత, 1 యూఫ్రటిస్, 2 టైగ్రీస్. అక్కడే మహాసామ్రాజ్యాలన్నీ ఉద్భవించాయి. ఆ మెసపతోమే నాగరికత దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతే కాస్పియన్ సముద్రం దగ్గర మాదియా అని ఒకటి కనబడుతుంటుందండి. మీకు సమయం ఉంటే చూడాలనుకుంటే మొదటి మ్యాప్ ఒకటి ఉంటుంది, ఒకసారి తిరగేయండి బైబిల్లో. చివరి మ్యాప్, మొదటి మ్యాప్, అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశములు అని ఒక మ్యాప్ ఉంటుంది చూడండి. అందులో మాదియా అని కనబడుతుందా? కుడివైపు పక్కన బాణపు గుర్తులేసి దిక్కులను గుర్తిస్తూ మాదియా అన్నది ఆ పక్కనున్న బ్రాకెట్లో రౌండ్గా కనబడుతుంది. కాస్పియన్ సముద్రం అక్కడ నుండి ఇండియా వరకు ఇలా రాజ్యం విస్తరించేసిందండి. ఈ 2 నదులుగా కనబడుతున్నది పారసికు దగ్గర నుండి బబులోను సామ్రాజ్యం వరకు కనబడుతున్న ఈ ప్రాంతం అంతా అంతకుముందు బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మాదీయ పారసికులది.
అక్కడ నుండి వీరి పాలన ప్రారంభమైతే అలా రాను 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 ఇంచుమించు ప్రపంచాన్ని 120 సంస్థానాలు ఆక్రమించేశారు. అలా ఆక్రమించినప్పుడు ఒక్కొక్క సంస్థానం మీద ఒక్కో ప్రధానిని నియమిస్తున్నారండి, ప్రధాని. అలాంటి 120 మంది ప్రధానుల మీద 3 ప్రధానుల అధికారులు ఉన్నారంట. ఆ 3లో ఒకడు దానియేలు ముఖ్యుడు. మీకు అర్థం కావాలంటే కొంచెం ఎక్స్ప్లనేషన్ ఇస్తాను. ఈది నెంబర్ అయితేనే పట్టుకెళ్ళాం, చూసారా ఎప్పుడైనా? ఇంకా ఆడి వెళ్ళకు మామూలుగా ఉండదండి. వాట్సప్, ఫేస్బుక్లు, సిమెంట్ రోడ్డు పక్కన వాడే, సిమెంట్ రోడ్డు లేనప్పుడు వాడే, ఇంకా అడవాడు అంతే ఉండదు. ఏంటి నెంబరు? ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు, అమ్మో ఇంకా మనం కనబడ్డ. ఆ తర్వాత ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకులు ఈ మధ్యకాలంలో ఆడపిల్లని తీసుకెళ్ళిపోతున్నారు, చూసారా టీవీలో? ఎమ్మెల్యే. ఆ తర్వాత ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాడు అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఆయనకి మనకు ఢిల్లీలో తప్ప గల్లీలో ఎవడికి తెలియదు ఆయన, చూసారా? ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడంటే రాష్ట్రానికి అధిపతి, ఇక రాష్ట్రమే ఆయన ప్రత్యేక హోదా అంటారో, కోట్లు వెనకాల వేస్తుంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు అందరి పైన ఒక అతిపెద్ద మంత్రి ఉంటాడు, అతనే ప్రధానమంత్రి, అతడే మోదీ ప్రజెంట్ మనకి, చూసారా? ఎక్కడి నుండి ఎక్కడికండి, అంటే ఒక దేశానికి ప్రధానమైన అధిపతి ప్రధానమంత్రి. అలాంటి ప్రధానమంత్రులు ప్రపంచం మీద ఎంతమందిని నియమించారట? 120. అంటే ఇంచుమించు ఒక్కొక్క సంస్థానం మీద 120 మంది ప్రధానులు నియమిస్తే ఆ ప్రధానులందరి మీద మరొక అధికారులు ఉన్నారు, అందులో ముఖ్యులు 3. అంటే ఈ 120 మంది మీద కూడా ఇంకో 3 అధికారులు, ఆ 3 అధికారులు ఆ ఇద్దరి మీద కూడా ఒక అధికారి ఉన్నాడు, అతడే దానియేలు. అండి ఎంత గొప్ప పోస్ట్ అండి! అలాంటి పోస్టును రాజు దానియేలుకి ఇవ్వాలనుకుంటున్నాడు, చూసారా? దేవుని నమ్ముకున్నవాడు ఘనత అంచెలంచెగా పెరుగుతుంది తప్ప తగ్గేదేమీ ఉండదండి. ఒక విషయం చెప్పనా, దేవుని నమ్ముకున్నవాడు అన్యాయం అయ్యాడన్న చరిత్రలోనే లేదు, రాదు కూడా. దానియేలు నమ్మాడు. నమ్మిన తర్వాత 70 వయసులో ఆయన ఘనత ఆకాశమంతెత్తులో కనబడుతుంది. రాజు తర్వాత రాజంత తోడు, ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించే స్థానం రాజు దానియేలుకి ఇవ్వాలనుకుంటున్నాడండి. అలాంటి పరిస్థితుల్లో దానియేలు ఉన్నప్పుడు దానియేలు చూసేసరికి సమకాలుకులైన మిగిలిన ప్రధానమంత్రులందరికీ మచ్చరం ప్రారంభమైంది. ఉన్న జబ్బే కదా అది మచ్చరం. ఆ మచ్చరం వచ్చేసరికి ఇప్పుడేనండి దేవుడు దానియేలుని పరీక్షిస్తున్నాడు. సింహాల బోనులోకి వెళ్ళాడనే చదువుకుంటామే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో దానియేలు బోనులోకి వెళ్ళాడో తెలిస్తే కంటతడ పట్టాల్సిందే. చూద్దాం అదే అధ్యాయం 6:3 నుండి స్పీడ్గా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను రాజ్యమంతటి మీద తాను నియమింపవలనని రాజు ఉద్దేశించును. అంటే ఇంకా నియామకం జరిగిందనా జరగలేదనా? జరగలేదు, నియమించాలి అనుకుంటున్నాడు. ఈ న్యూస్ అందరికీ వెళ్ళిపోయిందండి. ముఖ్యంగా సమకాలుకులైన ప్రధానులందరికీ చేరబడింది. చేరబడిన సమయానికి వెంటనే మచ్చరం వచ్చింది. మచ్చరం ఒకరిని చూసేసరికి మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? మన దగ్గర లేనిది ఎదుటి వాని దగ్గర ఉన్నప్పుడు మనలో పుట్టేదే మచ్చరం. సహోదరుని చూసి మనం కుళ్ళిపోతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు రావాల్సింది వాడికి దక్కుతుందని అర్థం. వాడు దగ్గర ఉన్నది నీ దగ్గర లేదనే అర్థం. నువ్వు వాడిలా ఉండలేకపోతున్నావని అర్థం. అండ్ ఇది ఎవడలా అయితే ఉందో వాడు దేవుళ్ళో ఎదగడండి. ఒకవేళ ఎదిగినా పడిపోక మానడు, ఖచ్చితంగా పడతాడు. మచ్చరం అనేది ఉండడానికి వీల్లేదు. వీరంతా కలిసి దానియేలు మీద మచ్చర పడుతున్నారు. ఎందుకో తెలుసా? మన నుంచి వెళ్ళిన వాడు, పైగా యూదుల వంశం నుండి వచ్చిన వాడు, వీడు ప్రధానులందరి మీద ముఖ్యమైన ప్రధాన, ఉండడానికి వీల్లేదు. ఎలా అయినా సరే రాజు దగ్గరికి ఈ న్యూస్ చేరవేసి గలిబిలి చేసి వీడిని పోస్ట్ నుంచి తొలగించి సింహాల బోనులో వేసి వీడి ప్రాణాలు లేకుండా చెయ్యాలని ఒక గూడు కొటానే జరుగుతుందండి. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద
ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో లోపమైనను కనుగొనలేకపోయినందుకు మనుషులు అతను దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమనుకొనిరి. చూసారా, అసలు ఏ విషయంలో అతనిలో లోపాన్ని మనం కనుగొనలేం. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాడు అనుకున్నవాడిని మనం చూసాం అనుకోండి, అన్నీ లోపాలే. చూసారా, ఈయన చూస్తే మనకు బాగుపడాలనిపించదు. మరి ఇదేం పోయే కాలము, బైబిల్లో ఉన్న భక్తులకి బయట ఉన్న భక్తులకి చాలా వ్యత్యాసం వస్తుంటుందండి. చిన్న సైజు సినిమా స్టార్ల మాదిరి బిల్డప్. చూసారా, దానివల్ల చూసేసరికి ఏ లోపము లేదు, ఏ లోపము. ఒక భక్తుని చూసేసరికి సమాజం సాక్ష్యం ఇవ్వాలో ఏమనివ్వాలో తెలిసి, మిస్టర్ పర్ఫెక్ట్ అండి ఆ అబ్బాయి, వెరీ గుడ్ బాయ్ అన్నారు. ఎలా అనగలుగుతారు, ఆడికంత దరిద్రులు లేడండి బాబు, బైబిల్ పట్టుకుంటాడు కానీ వాడు అంటారు మనల్ని. విన్నారు అలాంటివి? మనం ఏ పల్లికి వెళ్ళినా మనకు మంచి సాక్ష్యాలు ఇస్తుంటారండి మన గురించికి, అంటే అంత భక్తిగా ఉన్నామన్నారు మనం. అలా ఉండడానికి వీల్లేదు. దేవుని నమ్ముకున్నవాడంటే సమాజం దేవుని నమ్మనవాడు కూడా ఇతను లోపాన్ని ఈత జీవించలేవండి. చాలా మంచి యువకుడు, దేవుని నమ్ముకున్నవాడు, భక్తిపరుడు అనాలి. అలా దానియేలును చూసేసరికి చూశారు. చూసేసరికి ఇతనుకున్న మూలమేటో గమనించారు. ఇతను ఇంత భక్తిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇతను నమ్మిన దేవుడు. ఇతను నమ్మిన దానితోనే ఇతనికి ఊరిని బిగించాలనుకున్నారు. అదేంటో కాదు, యెహోవాకు ప్రార్థన చేయడం బాగా అలవాటు. ఎవరికి? దానియేలుకి. ఆ ప్రార్థనలోని ఇరికించాలనుకున్నానండి. ఇదే విషయాన్ని మనం ధ్యానించగలిగితే దానియేలులో చూస్తున్నప్పుడు దావీదు సిగురైన యేసుక్రీస్తు సందర్భాలు కూడా మనకు గుర్తొస్తుంటాయి. ఆ రోజు దానియేలుకు జరిగింది, ఆ తర్వాత యేసుకు కూడా జరిగింది. యేసుకు జరిగిన సన్నివేశాలే దానియేలుకు కూడా జరుగుతున్నాయి. ఆ రోజు యేసును బంధించడానికి పిలాతు దగ్గరికి వెళ్ళారు, ఆ రోజు దానియేలును బంధించడానికి దర్యావేషు దగ్గరికి వెళుతున్నారండి. అదే పరిస్థితి చూడండి. ఆ రోజు వీళ్ళందరి మీద అధిపతిగా రాజు తర్వాత రాజుగా ఉంటాడని మచ్చరంతో కుళ్ళిపోయారు. యేసును చూసేసరికి యూదుల రాజుగా కొనియాడబడుతున్నాడని కుళ్ళిపోయారండి. అదే కొలమానం కనబడుతుంది చూడండి భక్తులకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దరికి సందడిగా కూడి వచ్చి, రాజునద్దకి సందడి, ఒకరిని నాశనం చేయాలంటే జనులకు సందడి. కళ్ళ ముందు శాసనాలు ఏంటో తెలుసా? దానియేలు ముందు రెండు శాసనాలు ఉన్నాయి. ఒకటి రాజు శాసనం, రెండు దేవుని శాసనం. ఇక్కడ ఉన్న శాసనాల్లో రెండు శాసనాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి రాజు శాసనం, నా యొద్ద తప్ప ఎవని యొద్ద, ఏ దేవుని యొద్ద మీరు ప్రార్థన చేయడానికి వీల్లేదన్నది రాజు యొక్క శాసనం. దేవుని శాసనం ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఇది శాసనం. ఇప్పుడు ఈ శాసనానికి తలదించాలా, ఆ శాసనానికి తలదించాలా? దేనికి తలదించాలండి? తలైనా తీయించేసుకుంటాడు తప్ప సర్వోన్నత ఆజ్ఞకు లోబడకుండా ఉండలేననుకుంటాడండి దానియేలు. విన్నాడు, విన్న దానిని పెడచెవిని పెట్టాడు. చంపితే చంపుతారు, సింహాల బోనులే వేస్తే వేస్తారు, అయినా దేవుని మాటను మాత్రం నేను ఉల్లంఘించేదే లేదని నిర్గమాకాండంలో రాయబడిన మాట తన హృదయంలో భద్రం చేసుకున్నాడండి. అంతే, ఆ శాసనానికి తలదించాడు. తలదించేసరికి ఈ విషయాన్ని రాజు ముందుకు తీసుకెళ్ళి రాజు ముందు దానియేలు మీద నేరస్థాపన చేస్తున్నారండి. ఆ రోజు పిలాతు ముందు యేసు మీద ఎలాంటి నేరస్థాపన అయితే చేశారో అదే కొలమానంలో దానియేలు మీద కూడా అదే జరుగుతుంది. ఆ రోజు చేసిన శాసనం ఏంటో తెలుసా? ఈడు మోసే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకమవుతున్నాడని యేసు మీద మాటలు పెరుకారు. దానియేలు మీద కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మాదీల పారసీకుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు అన్నారు. అదే జరుగుతుందండి, అవే జరుగుతున్నాయి. ముందున్నదే మరలా జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు రాజు స్పందన ఎలా ఉందో చూడండి. ఆ మనుషులు 12 వచనం, రాజు సమూహమునకు వచ్చి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప
ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడనూ చేసిన ఎడల నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవ చేయగా రాజు మాదీల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతి ప్రకారము అది ఆ సంగతి స్థిరము ఎవరునూ దానిని రద్దుపలచజాలరని అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నీవు పుట్టించు శాసనమనే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనేది చూసారండి. అంటే ఇది నేరం అంటారు అసలు, అంటే ఇది నేరమా చెప్పండి? నేరం కాని దాన్ని భక్తి గున్న యువకుల మీద అక్కడ నుండి ప్రారంభమవుతుందండి పరంపర. 17 ఏళ్ళ దగ్గర నుండి 70 ఏళ్ళ వయసు వరకు దాని ఏలికు దినదినం పరీక్షలే. 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు, 30 రోజుల వరకు ప్రార్థన చేయొద్దని మనం శాసనం చేస్తే రాజా నువ్వు లెక్కలేదు, నీ మాట లెక్కలేదు, ఎలా రెచ్చగొట్టేస్తున్నారు చూడండి. అంతే వెంటనే రాజు తీసుకున్నాను, రాజు ఈ మాట విని బహుగా 16 వచనం అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులను దానియులను పట్టుకుని పోయిరి, సింహము గుహలో పడదోసిరి. రాజు నీ వనదును తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గృహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గుచ్చి రాజు యొక్క తీర్మానము రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. సీల్ వేసేస్తున్నారంటండి. ఎక్కడైతే రాజు మనసు మారిపోయి మరలా ఎక్కడైతే బయటికి తీసుకొచ్చి చట్టాన్ని మరలా సరి చేస్తాడేమో అనుకొని సీల్ వేసేస్తున్నారంటే చూడండి ఎంత అన్యాయం అండి. యేసుకు కూడా అదే జరిగింది. ఆయన శవాన్ని లోన పెట్టిన తర్వాత రోమ ప్రభుత్వ అధికారులు సీల్ వేశారు. బైబిల్ తెలిస్తే బాగా కనెక్ట్ అవుతాయండి ఇవన్నీ. దానియేలు అన్న సంగతి, దానియేలు యొక్క బ్రతుకు రాజుకు బాగా ఇష్టం. ఎక్కడైతే మారిపోయి బయటికి తీసుకొస్తాడేమని రాజు యొక్క ముద్రలు, ప్రధానమంత్రుల యొక్క ముద్రలు ఆ బండల మీద ముద్రిస్తున్నారు. సీల్ వేశారంటే మళ్ళీ ఎవడు తీయడానికి వీల్లేదు. ఈరోజుకి అదే ఉంది. అదే జరుగుతున్నప్పుడు అలా జరుగుతూ వెళుతుండగా ఆ తర్వాత ఏమైందో తెలుసా? సింహాల గృహలో పడేసిన తర్వాత దానియేలు చచ్చిపోయాడు అనుకున్నాడండి. చనిపోయాడు అనుకుని ఆ రోజంతా రాజు బహుగా ఏడ్చాడు, ఎంతగానో ఏడ్చాడు. ఏడ్చి చివరికి సంతోషకరమైన కార్యక్రమాలు, నాట్యానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు నగరంలో జరగడానికి వీల్లేదని భోజనం మానేసి కూర్చున్నాడండి. ఎందుకో తెలుసా? నాకు ఇష్టమైన ప్రియుడు, నాకు సహోదరుడు అంటూ వాడు దానియేలు చనిపోయాడు. అంతే, ఆ బాధతో జరుగుతున్న సంపదను ఒక్కసారి 20 వచనం చూడండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగను. అందుకు దానియేలు, రాజు శిరకాలము జీవించుగాక. ఏంటంటే తెలవుంది. అప్పటికే ఏం జరుగుతుందో తెలుసా? రాజు లోనున్నవాడు చనిపోయాడు, ఇక జీవం పోయింది అనుకున్నాడు. కానీ లోనున్నవాడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు శిరకాలం జీవించాలంటున్నాడు. ఏంటి, ఏం బాగుందండి బైబిల్? అది లోనున్నవాడు బ్రతుకుండడని లోనున్నవాడిని గుర్చి బయట అనుకుంటున్నాడు, బయట ఉన్నవాడిని గుర్చి లోన సింహాల మధ్య ఉండి ఆయన అంటున్నాడు నువ్వు శిరకాలం జీవించి కాక. ఎందుకు నువ్వు జీవించున్నావు అన్న దానికి సమాధానం అది. ఎంత బాగుందండి. దేవుని నమ్ముకున్న వాడి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నా భయమే ఉండదు. సింహాల మధ్య ఉండి మాట్లాడుతున్న మాట అది. సింహాల మధ్య ఉండి మాట్లాడుతున్నప్పుడు దానియేలు మాట వినిపడేసరికి రాజు మిక్కిలి ఆశ్చర్యపడిపోయాడండి. మిక్కిలి ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యంలో ఏం జరుగుతుందో చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడదని కదా,
ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండాట్లు వాటి నోళ్ళు మూయించెను, రాజా నీ దృష్టికి నేను నేరం చేసే వాడిని కాను కదా అన్నాడు. చూసారా, నేను కేవలం సింహాల నోళ్ళ నుండి రక్షింపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను దేవుడు దృష్టికి నిర్దోషిని. అంటే దేవుడు దృష్టిలో మనం నిర్దోషంగా ఉంటే ఏ పరిస్థితి నుంచి అయినా రక్షింపబడతామండి. పరిస్థితుల నుంచి మనం రక్షింపబడలేకపోతున్నామంటే దేవుని మనసును నువ్వు ఆకర్షించలేకపోతున్నావు అన్నమాట. దానియేలు ఆకర్షించగలిగాడు. ఎంతగా ఆకర్షించగలిగాడో తెలుసా? సింహాల యొక్క నోళ్ళనే దేవుడు మూయించేశాడండి. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం! ఆ తర్వాత రాజు తెలుసుకున్న విషయాన్ని తెలుసుకునేసరికి అప్పటి వరకు జరిగిన శాసనాన్ని బదులు మరొక కొత్త శాసనం ఒకటి వెలువడింది. ఆ శాసనం ఏంటో 25వ వచనం చూడండి. అప్పుడు రాజ్యగు నివసించు సకల జనులకు రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికును ఇలాగూ రాయించెను, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచు ఉండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకుండును, ఆయన ఇడిచినవాడు రక్షించేవాడును, ఆయన ఇడిపించేవాడును రక్షించినవాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యలను చేయవాడు, ఆయన సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను. అప్పటికి చేసిన శాసనం ఏంటో తెలుసా? ఆ దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదని అంతకుముందు శాసనం చేశారు. అదే రాజు శాసనం చేస్తున్నాడు, ఈ దేవుని దగ్గర తప్ప ఏ దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదండి. ఎంత గొప్ప సంగతి అండి! ఆ భక్తి జీవితంలో దానియేలు యొక్క భక్తి జీవితం రాజు మనసునే మార్చేసింది. పేతురు అదే అంటాడు, ఏమన్నా తెలుసా, మీరు వాక్యమే చెప్పక్కర్లేదు, మీ బ్రతుకులు చూసేసరికి అనేక మందికి మార్పు రావాలి. ఎంత విచిత్రం అండి! రాజే మారిపోయి తన భక్తిలో ఏం కనుగొన్నాడో తెలుసా? నిజ దేవుడు యెహోవాను కనుగొన్నాడు. నిజమైన దేవుని ప్రతి నివాసులు ఆరాధించాలని ప్రతి రాష్ట్రం మీద సమస్తానాల మీద ఈ శాసనాన్ని చేసి నలుదిక్కులకి పంపించేశాడండి. దానియేలు యొక్క బ్రతుకుల్లో ఏం జరిగిందో తెలుసా? నిజ దేవుడు ఉన్నాడని నిరూపించాడు. అమర వీరుడుగా బయటకు వచ్చాడు. అశువులు బాసాడు. 70 సంవత్సరాల వరకు అశువులు బాసి సింహాల నోళ్ళలో చచ్చిపోయాడు అనుకున్నవాడు మృత్యుంజయుడిగా బయటకు వచ్చి అమరుడుగా రాజు ముందు నిలబడ్డాడంటే, అమర వీరుడు చరిత్ర అంటే అది. ఒక డైలాగ్ చెబుతాడండి, వాడికి నరికి కొద్దట ఊపు వస్తుందట. విన్నారా? భక్తులకు ఎలా ఉంటుందో తెలుసా? శ్రమలు వచ్చే కొలిది భక్తి పెరుగుద్ది. ఆనుముచ్చాలి ఇవి. ఇది ఇంకో డైలాగ్ ఉంటుంది, ప్లూటట ఊదకూడదట. ప్లూటు కాదు, సింహాల మధ్యలో నుండి అంటున్నాడు రాజు చిరంజీవవుగాక. ఒక సింహం కాదు, ఉంటా డొక్క సింహం అక్కడ. ఎన్ని సింహాలు ఉన్నాయి ఎన్నండి? భక్తుల యొక్క జీవితాలు చదువుతున్నప్పుడు పులకించిపోతుంటామండి. వారు చేసిన యొక్క పనులు వారి క్రియలు చూసేసరికి రాజులే మారిపోయారు, రాజ్యాలే తలకిందులైపోయాయి. రాజు మనసును మార్చి నిజదేవుడు ఇతడే అని శాసనాలు చేయించేశారు. ఎంతమంది వీరి జీవితాలు విస్తరించి మాట్లాడుకుంటున్నప్పుడు సమయమే చాలదండి. అదే అంటాడు పౌలు, ఇదే విషయాన్ని ఇదే చరిత్రను మర్చిపోకుండా ఎబ్రి పత్రిక గ్రంథంలో ఇదే విషయాన్ని మెన్షన్ చేశాడు. చూడండి 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహమ నోళ్ళను మూసిరి. ఎవరు నోళ్ళను మూసిరి? దానియేలు. వారి రాజ్యములను జయించిరి, సింహము నోళ్ళను మూయించిరి. వారి యొక్క జీవిత పరంపరలు మనం ఆలోచిస్తున్నప్పుడు వారి జీవితాలు దుర్భరమైనవైన వారి భక్తి జీవితం ఆకాశానికి అంటిందండి. అది అమరవీరుల చరిత్ర. అలా చనిపోయిన వారు ఎప్పటికీ అమరులుగా పరదేశంలో ఉన్నారు.
ఒకవేళ చనిపోయి వెంటనే పరదేశికి వెళ్ళిన వెంటనే అబ్రహాముని ఏం అడగాలనిపిస్తుంది తెలుసా? తండ్రి అయిన అబ్రహామ, ఒక్కసారి ఈ బైబిల్ హీరోస్ ఎక్కడున్నారో ఒకసారి జీవించవా అని అడుగుతామండి. బైబిల్ హీరోస్, ఈ హీరోస్ ఎక్కడున్నారో ఒక్కసారి చూడాలని ఉంది అబ్రహాం అనగానే రా మై సన్ అని పిలుస్తాడు. ఈయనెవరు? ఆయన సంసోను, ఈయనెవరు? దానియేలు, ఈయనెవరు? దావీదు, ఈయనెవరు? పౌలు, ఇంకెవరున్నారు? అన్నయ్యన యేసుక్రీస్తు ఏడ వస్తున్నాడు, తెల్లని గుర్రం మీద వస్తాడు, కంగారు పడుకుంటాడు. చూసారు, వారి జీవితాన్ని చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలనిపిస్తుంటుందండి. ఎంత విచిత్రం అండి, బైబిల్లో చదువుతుంటేనే ఎలా ఉంటే ఆ రోజు వారిని చూస్తున్నవారు ఏమైపోయి ఉండాలండి. మరొక వచనం చూడండి, చివరిగా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం, అదే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు బట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడినైన వేసు వైపు చూచుచు మన యొద్ద ఉంచబడిన పరుగు పందెములో ఓపుకతో పరిగెత్తుదము. చూసారు ఏమంటున్నాడు తెలుసు అపోస్తుడైన పౌలు? మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి, మన పాపాన్ని జయించడానికి మన కళ్ళ ముందు సాక్షి సమూహం ఉంది. వారే అమరవీరులు. వారి యొక్క విశ్వాసం పెరగడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు చూసింది విశ్వాసానికి కర్తైన యేసువైపు. అండి పౌలు ఎంత లోతుకు మాట్లాడుతున్నాడండి. వారిని చూస్తే విశ్వాసం పెరుగుద్ది. వారెవరిని చూశారంటే యేసువైపు చూశారండి. ఈరోజు మనం యేసువైపు, విశ్వాసుల వైపు చూస్తే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని ఈజీగా జయించగలమండి. మనం జయించలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? అమరవీరుల జీవిత చరిత్ర మనకి తెలియదన్నమాట. ఈ మీటింగ్స్ ఇలా జరగడానికి గల కారణం ఏంటో చెప్పండి, నా ముగిస్తాను. ఇంచుమించు 2 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతున్నాయంటే దాని గల కారణం ఎవరో ఉన్నవారు పెట్టారనుకోకండి. వడ్రంగి పని చేస్తూ పిల్లల్ని పెంచుకుంటూ 8,000 రూపాయలు పిల్లల్ని చదువుకుంటూ డబ్బులు పక్కన దాస్తూ ఇంచుమించు 1,00,000 రూపాయలు పోగేసి ఈ మీటింగ్స్ మీ ముందుకు తీసుకొచ్చారండి. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతూ ఎండకు మాడిపోయి వానకు తడిసిపోయి కన్నీళ్ళు మింగుతూ అప్పులు పాలైపోయి దేవుని కొరకు అసూలు బాస్తున్న వారి ఈ మీటింగ్స్ పెట్టారు తెలుసా? ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి రూపాయి దాచుకుంటే ఈరోజు 3 దినాల సభను పెట్టారండి. ఒక విషయం చెప్పిన, రాత్రి మీటింగ్ జరగలేదని వారు ఎవరు అన్నం తినలేదండి. ఎంత విచిత్రం అండి. మీకు మనసుంటే మీరు దేవుని కొరకు ఏదైనా చేయగలిగితే సభను రేపటికి పొడిగించారు. దానికి మీ చెయ్యుతనివ్వగలిగితే ఈరోజే వారికి సహాయం చేయండి. వారి కొరకు కాదు, మన దేవుని కొరకు, దేవుని సువార్త దండయాత్ర కొరకు. అమరవీరులుగా ఎలా ఉండాలంటే బైబిల్లో మనం కనబడుతున్నప్పుడు కనీసపు సహోదరులు కష్టపడుతున్న ఆ కష్టానికి సాయం చేసి అమరవీరుల జ్ఞాపకాల్ని, తీపి గుర్తుల్ని ఈ తరంలో మనం చెబుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున మా తండ్రి, మీరు ఇచ్చిన గ్రంథం నుండి అనేక సంగతులు ఉన్న పరిస్థితిని బట్టి మీ కుమారుల యొక్క జీవితాన్ని కొన్ని విషయాలు మేము ఆలోచించినందుకు మీకు వందనాలు తండ్రి. మిగిలిన విషయాలు చెబుతుండగా మీ కుమారునికి జ్ఞానాన్ని ఇవ్వండి. సమాజంలో విలువైన మాటలు చెప్పి అనేక మంది విశ్వాసాన్ని పెంచి మీ కొరకు అనేక ఆత్మలు నిలబెట్టడానికి మీ మెండైన వాక్యాన్ని మాకు అందించండి తండ్రి. చెబుతున్న వారికి, వింటున్న వారికి మనసులో ఎటువంటి అపవిత్రమైన ఆలోచనలు ఉండకుండా కేవలం మీ పవిత్రమైన మనసుని మేము అర్థం చేసుకుంటూ బైబిల్ ఉన్న ప్రతి విషయాన్ని మేము ధ్యానిస్తూ సమాజంలో మీ మహిమను, సమాజాన్ని ప్రచారం చేయడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల ప్రకారం వారు బ్రతికి ఫలాన తీసుకొచ్చి ఈ భూమి మీద అనేక మందికి మాదిరిగా ఉండడానికి వారిని నడిపించండి. తర్వాత చెబుతున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మిలువైన మాటలు అందించి రేపటి దినాన్ని కూడా మేమంతా కలిసి మీ మాటలు నేర్చుకోవడానికి అనుకూలమైన సమయాన్ని మగిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని పద సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మన